హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న ట్యాబ్లెట్స్ వచ్చేసి లిమ్సీ. దీన్ని అబోట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 23 రూపీస్. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు, 500 మిల్లీగ్రామ్స్. ఇది అండి ఒరిజినల్ బ్రాండ్ ఆఫ్ లిమ్సీ. బట్ మనకు కరోనా ఆర్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఈ మల్టీవిటమిన్స్, విటమిన్ సి, జింక్స్ ఇవన్నీ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది. సో డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి వచ్చేసాయి. ఓకే, లిమ్సీ కాస్త, పిన్సీ, మెడ్సీ అని చాలా బ్రాండ్స్ వచ్చేసి దాని ప్రైస్ కూడా చాలా పెంచేశారు. 35 రూపీస్, 80 రూపీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ లిమ్సీ అనేది ఒరిజినల్ బ్రాండ్. ఇది అబోట్ కంపెనీ, మంచి కంపెనీ. 23 రూపీస్కే 15 టాబ్లెట్స్, పర్ షీట్కి 15 టాబ్లెట్స్ ఉంటాయి. అదే డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చేసి 10 టాబ్లెట్సే ఉంటాయి, ఓల్ 40 రూపీస్, 50 రూపీస్ అమ్ముతున్నారు. సో మేము ఈసారి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు లిమ్సీ అని అడగండి, విటమిన్ సి అని అడగద్దు. లిమ్సీ అని అడిగితే వాళ్ళు మీకు ఈ షీట్ ఇస్తారు. ఒకవేళ కానీ మీరు ఈ మెడిసిన్ కానీ బయట అవైలబిలిటీ లేకపోతే కింద నేను మెడ్లైఫ్ ఆర్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ట్యాబ్లెట్స్ అనేవి తెప్పించుకోవచ్చు. మెడ్లైఫ్లో అనేవి అవైలబిలిటీ ఉన్నాయి లిమ్సీ. ఇప్పటికి కూడా ఆన్లైన్ ఫార్మసీస్లో లిమ్సీ అనేది ఇప్పటికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నేను మీ నుంచి సాధించేది లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఇప్పుడు మనము ఈ లిమ్సీ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మెయిన్గా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మరియు ఊండ్ హీలింగ్, అంటే ఎక్కడైనా గాయాలైతే అవి హీల్ అవ్వడానికి కూడా విటమిన్ సి బాగా పనిచేస్తుంది. ఇంకా మనం తీసుకునే డైట్లో ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా విటమిన్ సి హెల్ప్ అవుతుంది. మరియు ఇది ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్గా డయాబెటిక్ పేషెంట్స్కి, ఐ డిజార్డర్, హార్ట్ అటాక్ మరియు హార్ట్ డిజీజెస్ రిలేటెడ్గా ఉన్న పేషెంట్స్కి ఇది ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్గా ఈ లిమ్సీ అనే ట్యాబ్లెట్ అనేది హెల్ప్ అవుతుంది. సో అదే కాకుండా ఈ లిమ్సీ ట్యాబ్లెట్ అనేది యంగ్గా ఉండడానికి కూడా, అంటే ముసలితనం రాకుండా ఉండడానికి కూడా కొద్దిగా అనేది హెల్ప్ అవుతుంది. మరియు ఇది ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా హెల్ప్ అవుతుంది. ఈ లిమ్సీ ట్యాబ్లెట్స్ యొక్క దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే వీటికి అంత ఉండవు. బట్ కొందరికి ఈ బాడీలో అనేది అడ్జస్ట్ అవ్వక వస్తుంటాయి. అవి ఏంటంటే, ఈ ట్యాబ్లెట్స్ చేరుకోగానే నాసియస్గా ఉండడం, వామిటింగ్ రావడం మరియు డయేరియా, అంటే మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఇంకా దీంట్లో ఉన్న హెడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, అంటే పొత్తు కడుపు నొప్పిగా ఉండడం మరియు గుండెల్లో మంటగా ఉన్నట్టు అనిపించడం ఈ లిమ్సీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అప్పుడు మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు ఈ ట్యాబ్లెట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ విటమిన్ సి ట్యాబ్లెట్స్ అనేవి 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడుకోవచ్చు. మనకి మామూలుగా ఒక రోజుకి ఎంత విటమిన్ సి కావాలంటే 200 మిల్లీగ్రామ్స్. ఈ ట్యాబ్లెట్ ఎలా వాడాలంటే 3 డేస్ నుంచి 10 డేస్ వరకు వాడాలి. ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లయితే 30 డేస్ వరకు వాడాల్సి ఉంటుంది. ఇది మామూలు ట్యాబ్లెట్ లాగా నోట్లో వేసుకొని నీళ్ళు వేసుకొని తాగకూడదు. దీన్ని చప్పరించాలి, అంటే ఒక స్వీట్ మాదిరిగా దీన్ని చప్పరించి ఈ ట్యాబ్లెట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ అనేది మార్నింగ్ అనేది లేదా సాయంకాలం తిన్న తర్వాత వాడాల్సి ఉంటుంది. రోజుకి ఒక ట్యాబ్లెట్ మాత్రమే వాడాలి. చిన్నపిల్లలకు మరి గర్భిణీ స్త్రీలకు వీళ్ళంత దూరంగా ఉంచడం అనేది చాలా మంచిది. ఒకవేళ కానీ వాళ్ళు ఈ ట్యాబ్లెట్ అనేది వాడాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి మరీ వాడాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ మంచి రిజల్ట్స్ రావాలంటే ఒకే సమయానికి, అంటే ఈరోజు 10కే వేసుకుంటే మార్నింగ్, రేపు కూడా మార్నింగ్ 10కే కానీ వేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఏ ట్యాబ్లెట్స్ అయినా సరే అండి, బేసిక్గా ఒకే టైంకి కానీ ఆ ట్యాబ్లెట్స్ కానీ తీసుకున్నట్లయితే, అంటే ఈరోజు 10 తీసుకుంటే మరుసటి రోజు అదే టైంకి 10 తీసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్, అంటే బాగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ లిమ్సీ ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, యూజెస్, ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి తెలుసుకున్నారు కదా. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మన మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను మేము సాధించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.